ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. దాడులపై సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ని కలిసి ఫిర్యాదు చేశామన్నారు. ఏపీలో ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిందన్నారు. దాడులో పోలీసు అధికారుల పాత్రపై సిట్ చీఫ్కు వివరించామని అంబటి రాంబాబు చెప్పారు. పోలీసులు టీడీపీ నేతలతో కుమ్ముక్కయ్యారన్న అంబటి విధ్వంసంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినటువంటి సందర్భం ఆంధ్ర రాష్ట్రంలో ఒక దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. విఫలమైతే పర్వాలేదు, సరి చేసుకోవచ్చు. కొంజుడైంది తెలుగుదేశం పార్టీతో. వారి దగ్గర బ్రైబ్స్ తీసుకున్నారు. తీసుకుని ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం తెలుగుదేశం వారు పన్నినటువంటి పన్నాగంలో పావులుగా పోలీసులు పనిచేశారు అంటే దాని అర్థం ఏంటి? కంచె చేను మేసినట్టు కదా. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడాలి, బూతులు ఆక్యుపై చేసుకోకుండా ఉండాలి, తగాదాలు జరగకోకుండా చేసుకోవాలి. బూతులు ఆక్యుపై చేసుకున్నారు, తగాదాలు జరిగాయి, తలకాయలు పగిలాయి, కొన్ని ఆస్తులు ధ్వంసమయ్యాయి, కొన్ని గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికి కూడా ఆ గ్రామాలకు రానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరు వేసింది? ఎవరు? ఎన్నికల కమిషనే. సస్పెండ్ చేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. ఎస్పీని చేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. సస్పెండ్ చేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. సో ఈ విధంగా చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తిరుపతి, పలనాడు, అనంతపూర్ ప్రాంతాల్లో దౌర్జన్యాలకు కారణమై పోలీసులు కొల్లుడయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద వినీత్ బ్రిజ్లాల్ గారి వివరంగా వివరించడం జరిగింది. ఫాల్స్ కేసెస్ నివారించండి. 307లో అనవసరం చేస్తే వాటిని నివారించండి. అవసరమైతే కాల్ డేటాలు ఎవరైతే ఎస్ఐల దగ్గర, సిఐల దగ్గర, వీళ్ళ దగ్గర కాల్ డేటాలు మీరు సేకరించండి. సేకరిస్తే ఎవరెవరు ఏమేమి మాట్లాడారో, ఆ సమయంలో మాట్లాడకూడని వ్యక్తులు ఎవరు మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏమో నన్ను ఎస్పీతో మాట్లాడతాను, నా ప్రత్యర్థి ఉంటాడు ఎస్పీతో మాట్లాడతాను, వీళ్ళు కాకుండా బయట నుంచి ఎవరైనా మాట్లాడారా, ఎవరన్నా మేనేజ్ చేశారా, ఇవన్నీ కూడా పోలీసు వారు దృష్టి పెడితే పోలీసు వారు ఏమి చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీని మీద థరో ఎంక్వైరీ చేసి జస్టిస్ చేయాలి. నాగరిక సమాజంలో జరగకుండాటువంటి విషయాలు జరిగాయి, వీటన్నిటిని సెటరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగానికి ఉంది అని తాడిపత్రిలో మీరు చూశారు. సీసీ కెమెరాలను పోలీసులే పాల్గొట్టారు తాడిపత్రిలో. మరి పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్ళి అంటే పెద్దారెడ్డితో వ్యతిరేకంగా ఎక్స్పర్ట్తో కలిపిపోయి ఇంటి మీదకి వెళ్ళి ఇంట్లో మరి టపాసులు పేల్చి, బాంబులు పేల్చి గందరగోళం చేశారు. ఇది నాగరిక సమాజంలో జరిగేటువంటి విషయం కాదు. పెద్దారెడ్డి ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి పగలు కొట్టేటువంటి పరిస్థితి, పోలీసులు కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోయే పరిస్థితి. ఎక్కడైతే ఎస్పీని మార్చారో అక్కడ పోలీసులు వెళ్ళి వాళ్ళతో కుమ్మక్క అయిపోయారు. అంటే మార్పు వల్ల తెలుగుదేశానికి ఉపయోగం జరుగుతుందని భావించి చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. దీనిలో కుట్రదారులు బయటకు రావాలి, ఈ కుట్రదారుల మీద యాక్షన్ తీసుకోవాలి అనేది మేము ఇప్పుడు వివరించడం జరిగింది. మేము వెయిట్ చేస్తున్నాం, న్యాయం జరుగుతుందని. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలగకూడదు.